నిజంగానే ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత పిల్లలు చక్కగా ఆ దేవుని యొక్క ఆశీస్సులు తీసుకుంటారు, మంచి జరగాలని చెప్పి. చాలా బాగా కష్టపడ్డారమ్మా, చాలా బాగా రాశారు, మీ అందరికీ శుభం జరగాలి, అందుకే మంగళాశాసనాలు, జీవితంలో పైకి రావాలి. ఎందుకంటే ఫైనల్ ఇయర్ బీబీఏ ఎగ్జామ్స్ అయిపోయినట్టున్నాయి, బీకామ్ కూడా అయిపోయినట్టున్నాయి. సరే ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి సార్ అని చెప్పి పిల్లలు ఆసక్తికరంగా నన్ను కూడా అడగడం జరిగింది. సార్ మీరు కూడా వస్తారా అని చెప్పి. సరే నేను వచ్చిన రాకపోయినా ఇక్కడ చిలుకూరి బాలాజీ దర్శనం చేసుకోవడం అనేది ఉత్తమము. అలాగే మనకి ఈ ఇంజాపూర్లో ఖమ్మం నుంచి కొంచెం లోపలికి వెళ్తే 1 కిలోమీటర్ దూరం వెళ్తే మనకి లక్ష్మీ వెంకటేశ్వర ఆలయం అని చెప్పు ఉందండి అక్కడ. కానీ చక్కగా అందరూ వెళ్ళినట్లయితే హాయిగా దర్శనం చేసుకోవడం, పురాతనమైన ఆలయం, కాసేపు 1 అవర్ 2 అవర్స్ అక్కడ గడపచ్చు, పెద్ద ప్రిమిసెస్ అనమాట. అలాగే కొత్తపేటలో ఉన్నటువంటి అష్టలక్ష్మీ దేవాలయ దర్శనం కూడా ఉత్తమమండి. ఇక్కడ శుక్రవారం రోజు, ఆదివారం రోజు నిత్య అన్నదానం కూడా జరుగుతూ అంటే అన్నదానం కూడా జరుగుతుంది అనమాట. చాలా అద్భుతమైనటువంటి దేవాలయం అండి. మిత్రులు ఉంటారు కదా కాలేజీలో, చాలా ఏళ్ల పాటు 3 ఏళ్ల పాటు కలిసి కూర్చున్నటువంటి మిత్రులు ఉండవచ్చు, క్లాస్ అంతా కావచ్చు, ఏదైనా సరే సరదాగా ఎగ్జామ్స్ అయితే అలా గడపాలనుకుంటే నీళ్ళున్న ప్రదేశానికి మాత్రం వెళ్ళకండి అమ్మా, ఈతలు వద్దు, దయచేసి వాటర్ని అవాయిడ్ చేయండి. ఇదే లక్ష్మీ వెంకటేశ్వర ఆలయం అండి, ఇంజాపూర్ అనమాట. అత్యంత అద్భుతమైనటువంటి పురాతనమైనటువంటి కట్టడం. నేను ఈ ఆలయం గురించి ఎన్నో వీడియోలు నేను చక్కగా కవర్ చేశానండి. చాలా దగ్గరలోనే ఉంటుంది అనమాట, వనసలిపురానికి దగ్గరే. ఇంకా బీఎన్రెడ్డి అంటే మీకు తెలుసు కదండి, బీఎన్రెడ్డి నుంచి ఇంజాపూర్ వెళ్తే ఆ కమాల్లోంచి ఉంటుందన్నమాట. పురాతనమైనటువంటి కట్టడాలు, 2-3 ఆలయాలు ఉంటాయి, పెద్ద ప్రిమిసెస్, ఆడుకోవచ్చు, షటిల్ కానీ అవన్నీ కానీ, చక్కటి ఫొటోస్ కూడా వస్తాయి. ఇంకా మీ అందరికీ తెలుసు కదండి సెల్ఫీలు అంటే ఎంత ఇష్టమో. తర్వాత ఇక ఈ క్లాస్ రూము ఇవన్నీ కూడా అయిపోయినాయండి, గతం ఒక జ్ఞాపకంగా అయిపోయింది. సరే ఎంబీఏ చేయడం అదంతా కూడా వేరు, డిగ్రీ వరకు ఒక తీరు, డిగ్రీ తర్వాత లైఫ్ అనేది ఒక తీరు ఉంటుంది అనమాట. డిగ్రీ వరకు లెక్చరర్లే పూర్తి బాధ్యత తీసుకుంటారు. సరే ఈ పీజీ కోర్సులో తీసుకోరాని కాదు, తీసుకున్నా సరే ఎక్కువ స్టూడెంట్ మీదనే ఉంటుందండి. నేను కూడా అలా ఎక్కడికైనా వెళ్ళాలి అనే ఆలోచనలో ఉన్నాను. విహాన్ ఫోన్ చేశాడు.